మీరందరూ ఒకసారి ఆలోచించాలి. అసలు రాయలసీమలో బలిజలు రాజకీయంగా ఆర్థికంగా పైకొచ్చారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. రాజంపేట ఎంపీ 12 సార్లు బలిజ సోదరులకి ఇచ్చాం. అదే విధంగా సి రామచంద్రయ్య గారిని రాజ్యసభకు పంపించాం. సత్యప్రభావ గారిని చిత్తూరు ఎమ్మెల్యే చేశాం. అట్లా చాలా మందికి ఆనాడు బాబు గారు రాజకీయంగా ప్రోత్సహించారు, పైకి తీసుకొచ్చారు. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు టీటీడీ చైర్పర్సన్ కూడా బలిజ సోదరికే ఇస్తాం జరిగింది. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మీ సంక్షేమ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. 4 సంవత్సరాల్లో దాదాపు 3,000 కోట్ల రూపాయలు మీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. పెద్దలు చెప్పినట్లు ఈ రిజర్వే మన పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు నంద్యాలలో కూడా 3 కోట్లకి కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి నిధులు కూడా కేటాయించాం, ఖర్చు పెట్టాం, పనులు కూడా సగమై ఇంకా మళ్ళీ ఆగింది. ఇంకా ముందరికి వెళ్ళట్లేదు అంత స్పీడ్గా, చాలా స్లోగా ఉంది. ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదు అది చెప్పట్లేదు గురువు గారు. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ నిధులు 0. బాబు గారు ఆనాడు బీసీ సోదరులకు ఇబ్బంది లేకుండా ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకి 10% రిజర్వేషన్ ఉంటే దాంట్లో 5% ప్రత్యేకంగా కాపు సోదరులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని జియో కూడా జారీ చేశారు. అంటే ఇది వేరే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ అది కూడా జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, రాయలసీమలో ఈరోజు ఒక్క బలిజుడైనా పైకి వచ్చాడా ఈ ప్రభుత్వం చేతుల్లో? ఆనాడు బాబు గారు బలిజ సోదరులకు ఇచ్చిన పదవులంతా వేరే సామాజిక వర్గాలకు ఇచ్చుకున్నారు తప్ప ఇక్కడ మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ముందరికి వెళ్ళలేదు. ఈరోజుతో 106 రోజుల పాదయాత్ర. ఈ సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు ఒకటే చెప్తున్నారు, జగన్ నవ్వు నమ్మాం, జగన్ మాయం మాటలు చెప్పి నమ్మించారు. ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి బనగానపల్లి పూర్తయ్యే సమయంలో మారుతుంటే అక్కడ చాలా స్పష్టంగా పెద్దమ్మ వచ్చి జగన్ నవ్వు నమ్మి నేను ఓటేశాను, మీ అందరం మోసపోయాం, మీ అందరం ఈ ప్రభుత్వ చేతిలో బాధితులయ్యామని చెప్పింది. అంటే చూడండి, అట్లనే మీరు కూడా పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. అవునా కాదా? ఎంత బాగా చెప్పానా? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. అంటే ఈయన ఏదో చేసేస్తాడు, అదే చెప్పాడు కదా ఇంకా చేస్తాను, బాబు గారు 3,000 కోట్లతో నేను 10,000 కోట్లు ఇస్తాను, చాలా మాయం మాటలు చెప్పాడు. సంవత్సరానికి 2,000-3,000 కోట్లు 2,000 కోట్లు సంవత్సరానికి ఇస్తాడు అంటే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆదుకుంటానన్నాడు. దాంట్లో 0 ఇచ్చాడు, 0. సో ఇట్లా మీరు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఈరోజు రాజకీయంగా ప్రత్యేక మన ప్రాంతంలో పైకి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. సో మీ సమస్యలు తెలుసుకున్నాకే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించేదానికి ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేస్తాం జరిగింది. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం.